కందుకూరి వీరేశలింగం విద్యా సంస్థలకు పూర్వ వైభవం తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు హితకారిణి సమాజం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కాశీ మునికుమారి చెప్పారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలోని హితకారిణి ట్రస్ట్ బోర్డు సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో వివి పల్లంరాజు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లతో కలిసి ఆమె మాట్లాడారు. వీటి డిగ్రీ కళాశాల ఇకపై రెండు పూటలా పనిచేసేలా చర్యలు చేపడతామన్నారు. వీటి విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు, విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంచేందుకు, మంచి లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అధ్యాపకుల కొరత తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కందుకూరి గురించి విద్యార్థులు తెలుసుకునేలా చేస్తామన్నారు. మహిళా కళాశాలలో హాస్టల్ గదులు సరిపోవటం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డితో చర్చించి అదనపు గదుల నిర్మాణం చేపడతామని మునికుమారి చెప్పారు. కొత్త కోర్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఏప్రిల్ 16న కందుకూరి 175వ జయంతి నిర్వహించి కందుకూరి ఆశయాలను ప్రచారం చేస్తామన్నారు. హితకారిణి సమాజం ఆస్తులను పరిరక్షిస్తామన్నారు. మీడియా సమావేశంలో డైరెక్టర్లు అరుణకుమారి, గూడాల ఆదిలక్ష్మి, సరితారాణి, ఉల్లూరి రాజు, శివాజీ, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఈ హితకారిణి సమాజానికి ఒక 5 విద్యా సంస్థలు ఉన్నాయి. అవేంటంటే ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్, ఎస్కేఆర్ మహిళా కళాశాల, ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, బీటీ తెలుగు మీడియం హై స్కూల్, బీటీ జూనియర్ కాలేజ్, అలాగే వీటికి అనుబంధంగా మనం ఉన్నటువంటి ఈ ఎంబీఏ కాలేజు, తర్వాత డిఈడి కాలేజు, ఎస్కేఆర్ మహిళా కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి ఉమెన్స్ హాస్టల్, ఇవన్నీ కలిపి మొత్తం 8 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు అన్నిటి యొక్క అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ కమిషనర్ కరెస్పాండెంట్గా వివి పల్లంరాజు అని నేను చూస్తుంటాను. మాకు మంచి మార్గనిర్దేశం చేయడానికి, మాకు చేదోడవాదోడుగా ఉండడానికి మాకు ఒక ధర్మకర్తల మండలిని నియమించారు. సాధారణంగా ధర్మకర్తల మండలి జస్ట్ వచ్చి తీర్మానాలు అవి చేస్తూ వెళ్తూ ఉంటారు. కానీ మాకు వేసినటువంటి ఈ ధర్మకర్తల మండలి చాలా డైనమిక్గా, ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా ప్రతి విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అందులో మానవతా దృక్పథం అనే కోణాన్ని కూడా పరిశీలించి మేడం గారు, మొత్తం మా డైరెక్టర్లు అందరూ కూడా ప్రతి విషయాన్ని సాల్వ్ చేసి ఇప్పటివరకు దశాబ్దాలుగా ఉన్నటువంటి కొన్ని పేరుకుపోయిన తరతరాలుగా ఉన్న కొన్ని సమస్యలను కూడా గుర్తించి వాటన్నింటినీ కూడా పరిష్కార దిశగా కృషి చేయడానికి సాయశక్తులు అందరూ కృషి చేస్తున్నారు. ఇందులో కొన్ని విషయాలు మేము గమనించి మీ అందరితోనూ నేను పంచుకోవాలనుకుంటున్నాను. టీచర్లకు సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. టీచర్లు ఇప్పుడు డిగ్రీ కాలేజీలో, ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో ఉదయం ఒక పూటే పనిచేస్తున్నారు, మధ్యాహ్నం నుంచి వాళ్ళు పనిచేయట్లేదు. మేడం గారు మేము దృష్టిలో ఇచ్చింది ఏంటంటే వాళ్ళు కూడా 2 పూట్లు కాలేజీ పెడితే ఈ పిల్లలు కూడా 2 పూట్లు చదువుతారు అనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి వాళ్ళ మీద వీలుగా ఉంటుంది అనేది ఒకటి ఒకటి ఐడెంటిఫై చేసాం. అలాగే పిల్లల్లో పఠన సామర్థ్యం పెంచాలి. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసినాయి, అస్మాటు టెక్స్ట్ మెసేజ్లు తప్ప వాళ్ళలో రాసేటువంటి స్కిల్స్, అలాగే చదివే స్కిల్స్ వాళ్ళలో తగ్గిపోయినాయి అని చెప్పేసి ఒక మంచి లైబ్రరీ, ఇప్పుడు ఒక లైబ్రరీ ఉంది, దాంట్లో ఎక్కువ పుస్తకాలు పిల్లలకి పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు అవి పెంపొందించడం, అలాగే కొత్త లైబ్రరీ ఒకటి నిర్మించాలి. మొత్తం అంత సెంట్రల్ లైబ్రరీలా ఉండాలి, అది రాజమండ్రి నగరానికే మన గౌతమి గ్రంథాలయంతో గీటుగా తలమానికంగా ఉండాలి అని కూడా మీరు ఆలోచన చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని నేను భావిస్తున్నాను. అలాగే స్టూడెంట్స్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ తగ్గిపోతూ ఉంది. ఏదైతే ఇప్పుడు కొన్ని కాలేజీలకి స్టూడెంట్లకి గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రికమెండేషన్లు చేస్తుంటారు, అలాంటి స్థాయిలో ఉండేది అట మన కందుకూరు వారు. ఇది గతంలో ఇప్పుడు ఏంటంటే తగ్గిపోయి జాయిన్ చేసుకోండి బాబు అనే పరిస్థితికి కొంచెం వచ్చింది. ఈ దీన్ని కూడా అధిగమించడానికి ఏం చేయాలి అనేది మేము ఈ ఎన్రోల్మెంట్ పెంచడం కోసం కొన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. అవన్నీ కూడా విస్తృతమైన ప్రచారం చేయడం, ఇలాంటి క్యాంపెయిన్ నిర్వహించడం, లెక్చరర్స్ తోటి టీచర్స్ తోటి వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళని కూడా పనిచేసేలాగా వాళ్ళని కూడా ప్రేరేపితం చేయడం, మోటివేట్ చేయడం అనేవి ఉన్నాయి. అలాగే విద్యార్థుల్లో డిసిప్లైన్ లోపించడం కూడా మేము గమనించాం. ఈ డిసిప్లైన్ని ఏ విధంగా క్రమశిక్షణ కాబట్టి ఇక్కడ నాకు మా అందరికీ, మా బాడీ అందరికీ కూడా మీరు సరైన విలువైన సలహాలు, సూచనలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తుంటుంటే ఇక్కడ పరిస్థితులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. డిసిప్లైన్ విషయంలో కానీ తర్వాత
సమస్యలు చాలా ఉన్నాయి. వచ్చే రోజు నుంచి కూడా ఏ రోజు కూడా మేము రెస్ట్ తీసుకోలేదు. మొత్తం ప్రతిరోజు కూడా కాలేజెస్ అన్నీ కూడా మేము తిరుగుతున్నాం, అక్కడ సమస్యలు తెలుసుకుంటున్నాం. దానికి వెంటనే పరిష్కరించే చిన్న చిన్న సమస్యలు అయితే మా కరెస్పాండెంట్ గారు, మా బోర్డ్ మెంబర్స్ అందరం కలిసి వెంటనే సాల్వ్ చేస్తున్నాం. ఇంకా కొంచెం కమిషనర్ స్థాయి, జిల్లా స్థాయి అయితే అక్కడి వరకు వెళ్తున్నాం. కొంచెం ఇంకా హైకమాండ్ రిటర్న్ పెట్టవలసిన విషయాలేమో అక్కడ వరకు కూడా తీసుకువెళ్తున్నాము. అండ్ ముఖ్యంగా ఈ 8 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ అన్నింటి కూడా 8 డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత పెడితే కొంచెం మనం అక్కడ విషయాలన్నీ కూడా ఎక్కువగా గ్రహించి ఆ సమస్యలు ఉంటే ఏమైనా కూడా అవన్నీ మేము వెంటనే కొంచెం దాని మీద బాగా అవగాహన వచ్చి క్లియర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో 8 డైరెక్టర్స్ని 8 కాలేజెస్కి ఇన్ఛార్జ్గా వేసాము. అక్కడ లైక్ అక్కడ శానిటేషన్ కానీ, తర్వాత వాష్రూమ్స్ కానీ, తర్వాత రికార్డ్స్ విషయాలు, శాలరీస్ విషయం ఇవన్నీ కూడా చూస్తున్నామండి. తర్వాత ఓవరాల్గా ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా మన కరెస్పాండెంట్గా చెప్పారు, అంటే ఓవరాల్గా అందరూ చెప్పవలసిన విషయాలు నేను చెప్పారు అంతేగాని ఇంకొకటి ఏం కాదండి, అన్ని మర్చిపోకుండా అన్ని గురించి చెప్పామన్నట్టు అంతేగాని ఇంకొకటి ఏం కాదు. సో ఇక్కడ విషయాలన్నీ కూడా గ్రహిస్తున్నాము, ఇక్కడ ఏం కావాలని అన్నీ చూసాము. మన జగన్మోహన్ రెడ్డి గారు 4 బ్యాక్ పిలవడం జరిగింది, వెళ్ళాను, ఇక్కడ విషయాలన్నీ చెప్పాను, ఇక్కడ ఏమైనా కావాల్సినవి అడిగాను. తర్వాత విమెన్స్ కాలేజీలో హాస్టల్లో అమ్మాయిలకి సరిపడా రూమ్స్ లేవు, హాస్టల్లో ఉండే పిల్లలకి దానికి సంబంధించి రూమ్స్ ప్రొవైడ్ చేయమని అడిగాను. అండ్ అక్కడ రూసా బిల్డింగ్ ఉంది కదా, అది కింద వేసి పైన కన్స్ట్రక్షన్ ఆఫ్లో వదిలేస్తారు, దానికి సంబంధించి ల్యాబ్ అడిగాను. తర్వాత మళ్ళీ మనకి కోర్సెస్ చెప్పారు కదా మనకి రెస్పాండెంట్ గారు, ఆ కోర్సెస్ పెంచుకుంటే మనకి కొంచెం ఫీజు వస్తే తర్వాత సంస్థ కూడా మంచి ఎలివేషన్ ఉంటుంది, పిల్లలకి కూడా మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో అది కూడా అడిగాను. అండ్ ఇలా చిన్న చిన్న ఇష్యూస్, తర్వాత ఓవరాల్గా ఈ మన ఈ కాలేజెస్ అన్నింటికి కూడా పెయింట్ కూడా వేసి చాలా కాలం అయిందండి. సో అవన్నీ పెయింటింగ్ చేంజ్ అయ్యే విషయం దాని గురించి కూడా చెప్పారు కూడా అడిగాను. అండ్ ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా కొంచెం చెప్పి అవన్నీ చేయమంటే వెంటనే అన్న వెంటనే నన్ను మాట్లాడి అన్నీ చేసి పెడదామమ్మా అనేసి తనజరెడ్డి సార్కి ఆ పల్లెచ్చి వెంటనే కొంచెం మునమ్మ చెప్పారు, అంటే అన్న మునమ్మ అని పిలుస్తారు. సో మునమ్మ చెప్పారు కదా కొంచెం అన్నీ చూసి చేసి పెట్టండి అని చెప్పి చెప్పారు. సో నిన్న మళ్ళీ సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది, అవన్నీ కూడా మళ్ళీ దానికి సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కావాలని చెప్పేసి అడిగారు నేను మార్నింగే, అవన్నీ కూడా పంపించామండి. మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి విలువైన సలహాలు సూచనలతోటి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందరికీ కూడా థ్యాంక్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తే కొంచెం మనం అవన్నీ కూడా చేసి కాలేజీని, సంస్థని డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. 100% కాకపోయినా అట్లీస్ 80-90% అన్న నేను అవన్నీ కూడా మనం మా బాడీ అంతా కూడా చేశామంటే కూడా సక్సెస్ అయినట్టే అని అనుకుంటున్నాను. దానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా కంపల్సరీ కావాలి, ఎందుకంటే నేను నాకంటే మా బాడీ కంటే మీకే ఈ సంస్థ గురించి అన్ని విషయాలు ఎక్కువ తెలుసు కాబట్టి మీ వాల్యుబుల్ టైం కేటాయించి మీ వాల్యుబుల్ సలహాలను కొంచెం ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నానండి.